మన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కరోనాతో యుద్ధం చేస్తున్నాయి. అయితే ఈ యుద్ధంలో గెలవడానికి ప్రతి దేశం చేసే పని టెస్టులు చేయడం. ఇలా టెస్టులు చేసి పాజిటివ్ వచ్చిన వాళ్ళను క్వారంటైన్ లో ఉంచుతున్నారు. అయితే ఈ కరోనా పాజిటివా నెగిటివా అని తేల్చడానికి రెండు టెస్టులు ఉన్నాయి. అందులో మొదటిది ఆర్టీపీసీఆర్ టెస్ట్, రెండవది ఎలిసా టెస్ట్. ఈ వీడియోలో మనం ఈ టెస్టులు ఎలా చేస్తారు, వాటి ప్రొసీజర్ ఏంటి అని తెలుసుకుందాం. ఆర్టీపీసీఆర్ టెస్ట్. ఆర్టీపీసీఆర్ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్. ఈ టెస్ట్ ఎవరికైతే సింప్టమ్స్ ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకు మాత్రమే చేస్తారు. సింప్టమ్స్ ఎక్కువగా ఉన్న పేషెంట్ గొంతులో నుండి శాంపుల్ తీసుకుని ఆ శాంపుల్లో నుండి వైరస్ ను తీసి ఆ వైరస్ ను చంపి ఆ వైరస్ లో ఉన్న జెనెటిక్ మ్యాటర్ అయిన ఆర్ఎన్ఏను సెపరేట్ చేస్తారు. ఇలా సెపరేట్ చేసిన వైరస్ ఆర్ఎన్ఏలు ఉంటాయి కదా, అందులో కరోనా ఆర్ఎన్ఏ కనిపెట్టడానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. ఇలా కెమికల్స్ యాడ్ చేసిన శాంపుల్ ను తీసుకువెళ్లి ఆర్టీపీసీఆర్ మిషన్ లో ఇన్సర్ట్ చేస్తారు. ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ను రెండు విధాలుగా మనం సెపరేట్ చేయాలి, ఒకటి ఆర్టీ ఇంకొకటి పీసీఆర్. ఈ ఆర్టీ ఏం చేస్తుంది అని అంటే కరోనా వైరస్ ఆర్ఎన్ఏను డిఎన్ఏగా కన్వర్ట్ చేస్తుంది. ఆ తర్వాత పీసీఆర్ కన్వర్ట్ చేసిన డిఎన్ఏను మల్టిపుల్ కాపీస్గా మారుస్తుంది, కంట్రోల్ ప్లస్ సి ఫంక్షన్ లాగా. ఇలా ఆర్ఎన్ఏను డిఎన్ఏగా మార్చి దాన్ని మల్టిపుల్ కాపీస్గా చేయడానికి 1 అవర్ నుండి 1 డే వరకు టైం పడుతుంది. ఇది కంప్లీట్ అయిన తరువాత ఆ శాంపుల్ ఫ్లోరేసిన్ కలర్ లో కనపడుతుంది. ఎందుకు అని అంటే దాంట్లో కెమికల్స్ యాడ్ చేయడం వల్ల. ఇలా ఫ్లోరేసిన్ కలర్ లో కనిపించింది అని అంటే అది కరోనా పాజిటివ్ అని, అలా ఫ్లోరేసిన్ కలర్ లోకి రాకపోతే దాన్ని నెగిటివ్ అని చెప్తారు. కానీ ఇందులో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ టెస్ట్ సింప్టమ్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళకి చేయగలం, కానీ కరోనాతో బాధపడుతున్న వాళ్లకు సింప్టమ్స్ చాలా రోజులకు కానీ బయటపడడం లేదు. అంటే ఒక వ్యక్తి కరోనాతో బాధపడుతున్నాడు అని అంటే ఆ వ్యక్తికి 10 నుంచి 12 రోజుల తర్వాతే కరోనా సింప్టమ్స్ చూపిస్తున్నాయి. ఇలా సింప్టమ్స్ చూపించకుండా ఉంటే అది చాలా రిస్క్, ఎందుకంటే వీళ్ళ వల్లే కరోనా స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ యుఎస్, ఇటలీ, స్పెయిన్ ఈ దేశాల్లో ఈ రీజన్ వల్లే వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అయింది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అది అందరికీ ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయొచ్చు కదా అని. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏమిటంటే ముందుగా చెప్పినట్టు ఇది సింప్టమ్స్ ఉన్నప్పుడే ఎగ్జాక్ట్ గా రిజల్ట్ వస్తుంది. సింప్టమ్స్ తక్కువ ఉన్నా అసలు సింప్టమ్సే లేకపోయినా ఇది కరెక్ట్ గా రిజల్ట్ ఇవ్వదు. అలానే ఈ టెస్ట్ కు కాస్ట్ అండ్ డ్యూరేషన్ కూడా ఎక్కువే, అందుకని ప్రపంచ దేశాలు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కంటే ఎఫెక్టివ్ గా అలానే లో కాస్ట్ లో ఉండే టెస్ట్ చేయాలి అని డిసిషన్ తీసుకున్నారు. అలా ఇప్పుడు చేసే టెస్టే ఎలిసా టెస్ట్. సో ఇదే రెండవ టెస్ట్. సో ఎలిసా టెస్ట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మన బాడీలో ఏదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా ఎంటర్ అయిన వెంటనే మన ఇమ్యూన్ సిస్టమ్ దానిపై అటాక్ చేస్తుంది. ఇలా వైరస్ ను అటాక్ చేయడానికి రిలీజ్ చేసే ప్రోటీన్ ను మనం యాంటీబాడీస్ అని అంటాం. ఇందులో ఐజీఎం అనే యాంటీబాడీ మన శరీరంలోకి వైరస్ వచ్చిన వెంటనే ప్రొడ్యూస్ అవుతుంది. ఈ టైంలో మనకు ఏ విధమైన సింప్టమ్స్ చూపించదు, కానీ ఇదే టైంలో వైరస్ దాని సంఖ్యను పెంచుకోవడానికి చూస్తుంది. అలా వైరస్ సంఖ్య పెరగకూడదు అని మన బాడీ ఇంకో యాంటీబాడీని రిలీజ్ చేస్తుంది, అదే ఐజీజీ. ఈ యాంటీబాడీ అంతా మన శరీరంలో వైరస్ ఎంటర్ అయిన కొన్ని రోజులకు రిలీజ్ అవుతుంది. కానీ ఈ ఐజీజీ యాంటీబాడీ మన శరీరంలో ఆ వైరస్ క్యూర్ అయిపోయిన తర్వాత కూడా 1 ఇయర్ వరకు యాక్టివ్ గా ఉంటుంది. ఐజీఎం యాంటీబాడీ మాత్రం 1 మంత్ వరకే యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఐజీజీ అండ్ ఐజీఎం యాంటీబాడీస్ ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క విధంగా ప్రొడ్యూస్ అవుతాయి. ఉదాహరణకు కరోనా వైరస్ అయితే యాంటీబాడీ ఒక విధంగా, ఎబోలా వైరస్ కు చూస్తే ఇది ఇంకో విధంగా ఉంటుంది. ఈ యాంటీబాడీని మనం ప్రోటీన్ అని కూడా అంటాము. దీని గురించి ఇంకా మీరు బాగా తెలుసుకోవాలి అని అంటే మన ఛానల్లో కరోనాకు మెడిసిన్ ఎలా కనిపెడతారు అనే కాన్సెప్ట్ చెప్పాను, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఒకసారి దాన్ని కూడా చూడండి. సో ఈ విధంగా యాంటీబాడీ ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్కలాగా ప్రొడ్యూస్ అవుతాయి. అయితే మన బాడీలో ఎలాంటి యాంటీబాడీ ఉంది అని కనిపెడితే మన బాడీలో ఏ వైరస్
వైరస్ ఉంది అని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇలా యాంటీబాడీస్ ను తెలుసుకోవడానికి చేసే టెస్టే ఎలిసా టెస్ట్. దీని ఫుల్ ఫామ్ ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెండర్ ఎసై. ఈ ఎలిసా టెస్ట్ వచ్చి ఐజీఎం యాంటీబాడీకు సపరేట్ గా ఐజీజి యాంటీబాడీకు సపరేట్ గా చేస్తారు. సరే ఎలిసా టెస్ట్ ఎలా చేస్తారు అని చూద్దాం. మన బ్లడ్ లో ఉన్న యాంటీబాడీను కరోనా వైరస్ బాడీ మీద ఉన్న ప్రోటీన్ ను ఫస్ట్ మిక్స్ చేస్తారు. సపోజ్ మనం కరోనాతో బాధపడుతున్నాం అని అనుకుందాం. అప్పుడు మన బాడీ కరోనా వైరస్ కు అగెనిస్ట్ గా యాంటీబాడీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఈ యాంటీబాడీను కరోనా ప్రోటీన్ తో మిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇవి రెండు అటాచ్ అయ్యి రియాక్షన్ జరగడం మొదలవుతుంది. ఈ రియాక్షన్ వల్ల ఆ సొల్యూషన్ ఎల్లో కలర్ లోకి చేంజ్ అవుతుంది. ఇలా ఎల్లో కలర్ లోకి చేంజ్ అయ్యింది అని అంటే మనం కరోనాతో బాధపడుతున్నాం అని అర్థం. అలానే అది ఎల్లో కలర్ లోకి చేంజ్ అవ్వకపోతే మనకు కరోనా నెగటివ్ అని అర్థం. ఇప్పుడు దీని అడ్వాంటేజెస్ చూద్దాం. ఒక వ్యక్తి మీద ఈ టెస్ట్ చేసినప్పుడు దీని రిజల్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపు వస్తుంది. అలానే ఈ టెస్ట్ యొక్క కాస్ట్ కూడా చాలా తక్కువ. అంతేకాకుండా సిమ్టమ్స్ లేకపోయినా అలానే తక్కువ ఉన్నా ఈ టెస్ట్ ద్వారా దాన్ని ఈజీగా కనిపెట్టేయచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అది జనాభా తక్కువ ఉన్న కంట్రీస్ లో ఈ టెస్ట్ ఈజీగా చేయొచ్చు, కానీ జనాభా ఎక్కువ ఉన్న మనలాంటి దేశంలో ఎలా అని. దీనికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది, అది పూల్డ్ టెస్టింగ్. ఈ పూల్డ్ టెస్టింగ్ లో ఏం చేస్తారు అని అంటే 12 నుంచి 16 మంది శాంపిల్స్ కలెక్ట్ చేసి వీటిని ఒకటిగా కలిపి కరోనా ప్రోటీన్ తో మిక్స్ చేస్తారు. అప్పుడు ఇది ఎల్లో కలర్ లోకి టర్న్ అవ్వకపోతే వాళ్ళందరికీ కరోనా నెగిటివ్ అయినట్టు. అలా కాకుండా ఎల్లో కలర్ లోకి టర్న్ అయితే అందులో ఒకరికో ఇద్దరికో కరోనా పాజిటివ్ అయినట్టు. దాన్ని ఎలా కనిపెడతారు అని అంటే మళ్ళీ వాళ్లకు సపరేట్ గా టెస్ట్ చేసి ఈ మెథడ్ ను యూజ్ చేసి జర్మనీలో ఒకే రోజున 40,000 మందికి పైగా టెస్ట్ చేశారు. సో మన గవర్నమెంట్ కూడా ఈ ఎలిసా టెస్ట్ ను యూజ్ చేస్తే ఈ ప్రాబ్లం లో నుండి మనం తొందరగా బయటపడవచ్చు. సో తొందరలో ఈ టెస్ట్ మన గవర్నమెంట్ యూజ్ చేస్తారు అనే నమ్మకంతో సైనింగ్ ఆఫ్.